హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బాలింతలకు మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే మనం నువ్వుల నూనె వాడాలండి. బాలింతలు బలంగా ఉండడానికి నువ్వుల నూనె వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని తొక్కవలసి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా అంటే అవి గోల్డెన్ కలర్లో వరకు ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమా అయితే వేసుకోవాలండి. దాంట్లో పెద్ద ముక్కలతో పాటు వండేస్తున్నాం మేమైతే. పెద్దవన్నీ కూడా సపరేట్ చేసి వేరే వాళ్ళు తినచ్చు, బాలింతలు మాత్రం ఆ కీమా మాత్రమే తినాలి. ఎక్కువగా నమలకూడదు కదా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి. ప్రతి కర్రీలో కూడా పసుపు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కదా, తప్పకుండా యాడ్ చేయండి బాలింతలకు ఏ కర్రీలో అయినా సరే. ఈ కీమా అలాగే పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మసాలా అనేది. కొంచెం జీలకర్ర, అదేవిధంగా గసగసాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు మనం మిక్సీ చేసి పట్టుకొని ఉంచుకోవాలి. ఆ పేస్ట్ అయితే వేసాము. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, నేను సాల్ట్ యాడ్ చేసింది. సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ దాకా, ఫుల్ 1 కప్ వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఒక 20 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ముక్క ఉడికిపోవాలి. అదేవిధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ఈ విధంగా తేలాలి. ఇలా అయినట్లయితే మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది తినడం వల్ల బాలింతలకి చాలా బలం. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.